శ్రీరామనవమి శుభాకాంక్షలు. హ్యాపీ శ్రీరామనవమి. సో మేమైతే టెంపుల్ కి వెళ్ళి వచ్చేసాం అన్నమాట అందరం కూడా. బట్ నేనైతే వీడియో క్లిప్పింగ్స్ ఏమీ తీయలేదు. అండ్ మా ఇంట్లో గోల గోలగా ఉంది కదా, మొత్తం అందరూ ఉన్నారనమాట. సో ఈ రోజు మొత్తం అందరికి కూడా పిలిచాను, లంచ్ అది చేస్తాము. సో వాళ్ళు అక్కడ మూవీని అయితే ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. అండ్ నేను ఇక్కడ వచ్చేసి ఇప్పుడు శ్రీరామనవమి స్పెషల్ రెసిపీస్ అంటే ఏం లేదు, పులిహోర చేస్తున్నాను, తర్వాత పానకం, చలివిడి అండ్ వడపప్పు అది ఉంటుంది కదా, సో అవి చేస్తున్నాను అనమాట. అండ్ టెంపుల్ కి వెళ్ళాను, హడావిడిగా జనాలు ఎక్కువ మంది, కళ్యాణం ఇదంతా కూడా చాలా ఉన్నారు. నేను అసలు వీడియోస్ ఏం క్లిప్పింగ్ చేయలేదు, సాయంత్రం వెళ్తానమాట. సో అప్పుడు మీకు నేను చూపిస్తాను, అంటే పండగలా చేస్తారు, అదే జాతర ఇదంతా కూడా అవుతుంది అనమాట. సో అది మీకు మాక్సిమం కవర్ చేస్తాను మా ఇంటి దగ్గరలోనే. అండ్ నెక్స్ట్ వచ్చేసి సారీ కట్టుకుందాం అని అనుకున్నాను, బట్ అస్సలు ఉండలేకపోయాను అనమాట. బట్ తీసాను కొంచెం క్లిప్పింగ్, నేను ఏం సారీ కట్టుకున్నాను అంటే వీడియోలో చూపిస్తా. ఇప్పుడైతే జస్ట్ నేను అవుట్ ఫిట్ వేసేసుకున్నాను అనమాట. ఈ కుర్తీ డీటెయిల్స్ నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్అవుట్ చేసేయండి. అండ్ ఇయర్ రింగ్స్ అండ్ అంతే అనమాట. ఇదే మీరంతా ఎలా సెలబ్రేట్ చేస్తున్నారో నా కమెంట్ సెక్షన్ లో షేర్ చేయడం అసలు మర్చిపోదు. ఇంకా మనం అయితే స్టార్ట్ చేసేద్దాం, చూసేయండి. ఇక్కడ వచ్చేసి నేను ఏం చేస్తున్నానంటే పాలు కాస్తున్నాను అనమాట. యాక్చువల్లీ శ్రీధర్కేమో పాలు అండ్ నాకు వచ్చేసి కాఫీ కలుపుకుందామని చెప్పేసి. ఈరోజు పాల ప్యాకెట్, వర్ష వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు కదా, సో పాల ప్యాకెట్ ఉండిపోయింది, అందుకని చెప్పి శ్రీధర్ వచ్చి పాలు కాసేస్తే ఫస్ట్ ప్లేస్ ఇచ్చేయమని అన్నారు తనకి. నేను కాఫీ కలుపుకుందామని అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనం ఇక్కడ ప్రసాదాలు తయారు చేయడం స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి నేను పెసరపప్పు తీసుకున్నాను అనమాట. ఇది వడపప్పు, అదే వడపప్పు పెడతారు కదా, వడపప్పు, పానకం, పులిహోర, సేమియా, ఇంకా ప్రసాదాలు ఎవరి స్టైల్లో వాళ్ళు చేసుకుంటారు నేను ఇక్కడ ఎలా చేస్తున్నాను అనేది చూపిస్తున్నాను. ఫస్ట్ పెసరపప్పును ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగేసుకుని వాటర్ వేసేసి నానబెట్టేస్తున్నాను అనమాట. ఒక గంట అలా నానబెడితే ఈలోపు మిగతా ప్రసాదాలు చేసే టైంకి ఇది నానిపోతుంది. సో నీళ్ళు వేసేసి పెట్టేస్తున్నాను. మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు శ్రీరామనవమి అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. బ్లాగ్ అయితే కొంచెం లేట్ అయింది, యాక్చువల్లీ నిన్నే పెట్టాలి బట్ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల నేను పెట్టలేకపోయాను అనమాట. సో సారీ. అండ్ అందరికీ కూడా బిలేటెడ్గా హ్యాపీ శ్రీరామనవమి. ఇక్కడ ఫస్ట్ పానకం చేసేస్తున్నాను అనమాట. సో పానకం వచ్చేసి బెల్లం, నేను ఆర్గానిక్ బెల్లం ఉంటుంది కదా, సో అది వేసుకుంటున్నాను. సో అందుకనే మనకి పానకం కొంచెం బ్లాక్ కలర్లో కనిపిస్తుంది. దీంట్లో వాటర్ యాడ్ చేసేసాను. సో పానకం మనకి కరిగేలోపు ఇక్కడ నేను ఇలాచి అండ్ బ్లాక్ పెప్పర్ ఉంటుంది కదా, మిరియాలు, ఆ రెండింటిని క్రష్ చేసేసుకుంటున్నాను అనమాట. సో క్రష్ చేసేసి ఆ తర్వాత ఈ పానకాన్ని కొంచెం స్ట్రెయిన్ చేసేస్తున్నాను, ఎందుకంటే బెల్లంలో ఏవైనా చిన్న చిన్న మట్టి అలాంటివి ఏవైనా ఉన్నా అందుకే వడగట్టేసుకుని అప్పుడు ఈ క్రష్ చేసి పెట్టుకున్న ఇలాచి అండ్ ఇదేంటిది మిరియాలు వేసేస్తున్నాను అనమాట. ఇంకా మీరు కావాలనుకుంటే దీంట్లో తులసాకు వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇది చాలా మంచి డ్రింక్ కూడా తెలుసా, నిజం చెప్పాలంటే ఈ పానకం. సో ఫైనల్లీ ఇది కూడా రెడీ అయిపోయింది, పక్కన పెట్టేస్తాను. నెక్స్ట్ వచ్చేసి సెలవిడి చేస్తున్నాను అనమాట. నిజం చెప్పాలంటే లైఫ్లో ఫస్ట్ టైం తెలుసా నేను చేయడం, అది కూడా యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాను నేను. ఎందుకంటే నాకు అంతగా ప్రసాదాలు అవి వాటి కోసం నిజంగా తెలీదు, యూట్యూబ్లో చూసి నేర్చుకోవడం అలా చేస్తూ ఉంటానమాట. సరే ఇది ఫస్ట్ టైం అంటే నేను ఎప్పుడు ఫెస్టివల్స్ టైంలో ప్రసాదాలు చేస్తూ ఉంటాను అనమాట, బట్ సలివిడి చేయడం అయితే లైఫ్లో ఫస్ట్ టైము. ఫస్ట్ బెల్లం వేసుకున్నాను అనమాట. బెల్లం వేసి కొంచెం వాటర్ వేసి దాన్ని నీట్గా కరిగించేసాను. తర్వాత రైస్ ఫ్లోర్, బియ్యం పిండి ఉంటుంది కదా, అది వేసుకున్నాను అనమాట. వేసుకుని కొంచెం వాటర్ వేస్తూ దాన్ని మెత్తగా ఒక ఉండలా చేయాలి. తర్వాత నెయ్యి ఉంటుంది కదా ఘీ, అది వేసుకోవాలన్నమాట. ఇంకా చాలామంది దీంట్లో కొబ్బరికాయ ముక్కలు అలా కూడా వేస్తారు. నా సెలవిడి ఏంటంటే ఆర్గానిక్ బెల్లంతో చేశాను కాబట్టి కలర్ అయితే చేంజ్ అయింది. కొంతమంది పంచదారతో కూడా చేస్తారు కదా సలిమిడి, అండ్ వైట్ కలర్లో ఉంటుంది. సో నేను ఈరోజు బెల్లం అంతా కూడా ప్యూర్ ఆర్గానిక్ బెల్లం యూస్ చేయడం వల్ల మీకు అలా కనిపించింది అనమాట. సో ఫైనల్లీ సలివిడి కూడా అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఇంకా నేను పులిహోర కోసం ఈ చింతపండు ఇది ఉంటుంది కదా, అంటే దీంట్లో నేను ముందుగా పోపు అవి పెట్టేశాను, ఆవాలు ఇవంతా వేసేసి ఎండుమిర్చి
నెక్స్ట్ పల్లీలు ఉంటాయి కదా, సో అవన్నీ వేసేసి చింతపండు రసం కూడా వేసి దాన్ని గట్టిగా ఇలా ముద్దలాగా అయ్యేటట్టు నేను స్టవ్ మీద పెట్టి చేసేసాను అన్నమాట. ప్రాసెస్ అంతా కూడా మొత్తం దీంట్లోనే కలిపేశాను. మీరు ఇంకా ఇది కావాలనుకుంటే ఇలా ప్రిపేర్ చేసుకుని మనం ఒక డబ్బాలో వేసి స్టోర్ పెట్టుకున్నాం అనుకోండి ఫ్రిడ్జ్లోని, ఎప్పుడు కావాలంటే అప్పుడు పులిహార చేసుకునేటప్పుడు కలిపేసేసుకోవచ్చు అనమాట. సింపుల్గా అయిపోతుంది. సో నేనైతే ఇప్పుడు దీనికోసం అని ఫ్రెష్గా చేశాను అనమాట. మ్యాక్సిమం నాకు తెలిసి ఎక్కువ అయిపోతుందేమో అనుకుంటున్నాను. సో పులుపు అయితే మాత్రం చింతపండు పులిహోరు కదా, నాకు కొంచెం పులుపు ఎక్కువ ఉంటే ఇష్టం అనమాట. సో రైస్ అయితే నేను ఆల్రెడీ కుక్కర్లో పెట్టేశాను, పెట్టేసి ఇప్పుడు ఒక పళ్ళెంలో వేసుకున్నాను. ఎందుకంటే మనకి కలపడానికి వీలుగా ఉంటుంది కదా, సో అందుకని చెప్పేసి నేను పళ్ళెంలో వేసేసాను. సో కొంచెం రైస్ అంత వేడిగా కాదు, అంత చల్లగా కాదు, మధ్యలో ఉన్నప్పుడు ఈ నేను ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ ఉంది కదా, సో ఇది వేసేసి పులిహోర పేస్ట్ మిక్స్ చేసేస్తున్నాను అనమాట. సో చాలా అంటే చాలా బాగా వచ్చాయి ప్రసాదాలన్నీ కూడా. అండ్ ఇంత ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను ఎందుకంటే మా ఇంటికి ఈరోజు గెస్ట్లు వస్తున్నారు. గెస్ట్లు ఎవరా అని మీరు అనుకోవచ్చు, చూద్దరు మీరే వీడియోలోని. సో ఫైనల్లీ కలిపేశాను, పులిహోర కూడా రెడీ అయిపోయింది. చాలా 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 అంటే చాలా బాగా వచ్చింది అనమాట. అంటే పుల్ల పుల్లగా టేస్టీగా సూపర్ ఉన్నాయి. ఇప్పుడు మనం దేవుడికి నైవేద్యం పెట్టేద్దాము. సో నేను వెండి పళ్ళెం తీసుకున్నాను. యాక్చువల్లీ ఇది నేను ఇన్స్టాగ్రామ్ పేజ్, అంటే ఇవి జర్మన్ సిల్వర్ అంటారు కదా, సో ఆ పేజ్లోనే తీసుకున్నాను అనమాట. సో ఆ ప్లేట్లోని ఫస్ట్ ఫ్రూట్స్ పెట్టుకున్నాను. ఫ్రూట్స్ అంటే నేను యాపిల్ పెట్టాను అనమాట. సో దాని తర్వాత ఇప్పుడు నేను తయారు చేసి పెట్టుకున్న ప్రసాదాలన్నీ కూడా వెండి బౌల్లో వేసి పెడుతున్నాను. సో ఇవైతే ఒరిజినల్ వెండే. ఆ ప్లేట్ ఏదైతే నేను పెట్టానో ఆ ప్లేట్ ఒకటే జర్మన్ సిల్వర్, బట్ మిగతా ఇవి ఇప్పుడు సర్వింగ్ చేస్తున్నవన్నీ కూడా వెండి దాంట్లోనే పెట్టేశాను అనమాట. ఒక దాంట్లో పులిహోర వేశాను, నెక్స్ట్ చలిమిడి వేసాను, ఆ తర్వాత పానకం ఒక గ్లాస్లో పానకం కూడా వేసేసాను, వడపప్పు కూడా పెట్టేశాను అనమాట. వడపప్పులో నేను ఇంకా బెల్లం కానీ లేదా ఇంకా కొబ్బరి తురుము కానీ అవి ఏం వేయలేదు, జస్ట్ అలా పెట్టేశాను అనమాట. అండ్ వీటితో పాటు నేను బొబ్బట్లు తర్వాత బూర్లు బయట కొనేసాను. సో ఇవన్నమాట ఈరోజు మా ఇంట్లో శ్రీరామనవమి స్పెషల్ రెసిపీస్ అనమాట చెప్పాలంటే. సో ఫైనల్లీ ఇదిగో అండి, అన్నీ కూడా చక్కగా అయిపోయి ఇప్పుడు దేవుడికి నైవేద్యం పెట్టేసి ఆ తర్వాత మేము భోజనం అయితే చేసేస్తామన్నమాట. సో ఇదంతా ప్రాసెస్ కంప్లీట్ అయ్యేసరికి 1 గంట ఎంతో అయ్యింది. పిల్లలు లేరు కాబట్టి కొంచెం బేగ అయింది, అదే పిల్లలుంటే వాళ్ళకి రెడీ చేయడం ఇదంతా చేస్తే ఇంకా లేట్ అయిపోతుంది. సో ఇప్పుడు నేనైతే రెడీ అయి వచ్చేసాను. ఆల్రెడీ మీరు స్టార్టింగే మీకు ఇంట్రడక్షన్ ఇచ్చేసాను కదా. సో ఇప్పుడు తీసుకెళ్ళి నైవేద్యం పెట్టేస్తాను అనమాట నేను. సో ఇక్కడ ఇంకా అందరూ కూడా భోజనం అయితే చేసేస్తున్నాం. హ్యాపీగా కూర్చుని మంచి మూవీ పెట్టుకుని చూస్తూ మేము ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. వాళ్ళ రియాక్షన్స్ చూసారా, ఒక్కొక్కరు కూడా చెప్పండి ఎలా ఉందంటే ఎక్స్ప్రెస్ చేస్తున్నారనమాట వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి. వీళ్ళందరూ మీకు తెలుసు కదా మా గ్యాంగ్ అంటుంటాను. యాక్చువల్లీ చెప్పాలంటే శ్రీధర్ తమ్ముళ్ళు అనమాట వీళ్ళు, తన్ని అన్నయ్య నన్ను వదిన అంటూ చాలా క్లోజ్గా ఉంటారు. వీళ్ళు కూడా మా ఫ్యామిలీలో ఒక మెంబర్స్ అయిపోయారనమాట. ప్రతి ఒక్క ఈవెంట్ అయినా అకేషన్ అయినా మా ఇంట్లో సెలబ్రేషన్స్ దేంట్లో అయినా కూడా వీళ్ళు ఉంటారు కంపల్సరీ కానీ. సో ఈసారి సండే పడింది కదా శ్రీరామనవమి, సో అందరూ కూడా ఖాళీగా ఉన్నారు. అందుకే అందరిని ఇన్వైట్ చేసేసాను ఇంటికి. హ్యాపీగా కూర్చుని అందరం భోజనం చేస్తున్నాం అనమాట, టీవీ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాము. అండ్ ఈ లోపు నేను నా సారీ చూపిస్తాను. సో ఈ సారీ వచ్చేసి నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను అనమాట, అనూస్ కలెక్షన్స్ అని ఆవిడ దగ్గర. చాలా అంటే చాలా బాగుంది సారీ. నేను ఈ సారీతో రీల్ వీడియోస్ చేశాను. నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని కూడా తప్పకుండా ఫాలో అండి, అక్కడ పిక్స్ అవి పోస్ట్ చేశాను అనమాట. సో ఈ సారీ ఏంటంటే సింగిల్ కలర్, అంటే డిజైనర్ సారీస్ ఎప్పుడు కూడా సింగిల్ కలర్సే ఉంటాయి, మోడల్స్ ఏమో డిఫరెంట్గా ఉంటాయి కదా. సో చాలా లైట్ వెయిట్ ఉంది, కలర్ కూడా వైట్ కలర్, సమ్మర్స్లో సూపర్గా ఉంటుంది. అండ్ దీనికి రెడీమేడ్ బ్లౌజ్ వచ్చిందనమాట. మీకు సైజెస్ అవైలబుల్గా ఉంటాయి, మీ సైజ్ బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా రఫుల్ హ్యాండ్స్ వచ్చింది, అవి కూడా మీకు గుచ్చుకునే టైప్ నెట్ కాదు, చాలా సాఫ్ట్ ఉంది అండ్ కంఫర్టబుల్గా ఉందన్నమాట. నేను చాలా అంటే బాగా నచ్చింది. నేను వాళ్ళ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ ఏదైతే యూస్ చేస్తున్నారో. మీకు ఒకవేళ ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. 25 లోపు అనుకుంటాను బిలో ఈ సారీ కాస్ట్ అయితే మాత్రం. సో వీడియో మధ్యలో స్మాల్ బ్రేక్ అనమాట. ఇప్పుడు ప్రెసెంట్ మనకి సమ్మర్ కదా, సమ్మర్లో మ్యాక్సిమం అందరూ ఎక్కువగా ప్రిఫర్ చేసేది కాటన్ మెటీరియల్. సో నేనైతే కాటన్ శారీస్ తీసుకున్నాను, టోటల్ 4 కాటన్ శారీస్ అనమాట. బికాజ్ ఇవి చాలా కంఫర్టబుల్గా ఉంటాయి అండ్ సమ్మర్లో కూల్గా మనం హ్యాపీగా సమ్మర్ని ఎంజాయ్ చేయాలనుకుంటే కాటన్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో నేను ఈ శారీస్ వచ్చేసి ఎక్కడ తీసుకున్నానంటే గౌరీ గారు అనమాట, ఆవిడ 1 అవర్ సబ్స్క్రైబర్ అనొచ్చు అండ్ ఆల్సో నాకు ఒక మంచి సిస్టర్ లాగా అనమాట. సో ఆవిడ
రీసెల్లింగ్ బిజినెస్ కానీ లేకపోతే మీరు ఎవరైనా ఒకవేళ జాయిన్ అవ్వాలనుకున్నా జాయిన్ అవ్వచ్చు. సో బిజినెస్ స్టార్ట్ చేశారనమాట. సో క్వాలిటీ అయితే నిజంగా చెప్తున్నాను చాలా బాగుంది, జెన్యున్గా ఉంటుంది. అండ్ ప్రైజెస్ కూడా మీకు ఏంటంటే 200-300 కాటన్ శారీస్ అంటారు, బట్ దాంట్లో కొంచెం సిల్క్ మిక్స్ అవ్వడం అలా అవుతుంది కదా, బట్ ఇవేంటంటే ప్యూర్ కాటన్ అనమాట, అంటే 100% కాటన్ మెటీరియల్స్ ఇవి. సో నేను శారీస్ అయితే తీసుకున్నాను, సో అవి మీకైతే షేర్ చేస్తాను. సో ఫస్ట్ శారీ వచ్చేసి గ్రీన్ కలర్ శారీ అనమాట ఇది. సో మీకు మెటీరియల్ చూస్తేనే తెలిసిపోతుంది ఒరిజినల్ కాటనా కాదా అని, గెంజి పెట్టినట్టుందనమాట శారీ అంతా కూడా. సో శారీ వచ్చేసి మీకు లైట్గా మనకి స్కిన్ కలర్ అండ్ గ్రీన్ అండ్ రెడ్ కలర్ బార్డర్తో వస్తుందనమాట ఇది. నేను ప్రైజెస్ కూడా మీకు నేను చెప్తాను, ఎందుకంటే మ్యాక్సిమం ప్రైజెస్ అడుగుతున్నారు. ఇది వచ్చేసి ప్యూర్ కాటన్ శారీ విత్ బ్లౌజ్ వస్తుందనమాట ఇది. కాస్ట్ వచ్చేసి 750 రూపీస్. సో మీకు బ్లౌజ్తో వస్తాయి, కొన్ని శారీస్కి బ్లౌజెస్ రావు, కొన్ని శారీస్కి బ్లౌజ్తో పాటు వస్తుంది. సో ఇది మీకు విత్ బ్లౌజ్తోనే వచ్చింది అనమాట, 750 రూపీస్ ప్యూర్ కాటన్ శారీ అనమాట ఇది. చాలా బాగుంటుంది, పెద్దవాళ్ళకి కట్టుకోవడానికి సూపర్ ఉంటుంది అనమాట. సో నేనైతే శారీ జస్ట్ మీకు ఇలా ఓవరాల్గా చూపిస్తున్నాను. లైట్గా చిన్న చిన్న బుటాస్ అవి వచ్చాయి శారీకి రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో అనమాట. ఇది వచ్చేసి మనకి బార్డర్ పార్ట్. సో ఈ శారీ చాలా బాగుంది. కలర్స్ అవన్నీ ఏంటంటే ఆవిడ హ్యాండ్ స్టాక్ అయితే ఇంట్లో చాలా ఉన్నాయి మెటీరియల్స్ తెచ్చి. మీరు వాళ్ళ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను కదా, వాట్సాప్ ఇన్స్టాగ్రామ్, మీరు అందులో జాయిన్ అయితే మీకు పిక్స్ పంపిస్తారు, సో దట్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. పిక్స్లో నేను ఏదైతే చూసానో దానికన్నా బాగా వచ్చాయన్నమాట. పిక్స్లో కొంచెం డల్గా అనిపించాయి, బట్ బయటకు వచ్చిన తర్వాత ఇంకా బాగా వచ్చిందనమాట. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది లెనిన్ శారీ అనమాట. సో నేను ప్రైజెస్ ఇందులో ఉన్నాయి అందుకే చూస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇది సాఫ్ట్ లెనిన్ శారీ విత్ శాటిన్ బార్డర్ వస్తుంది విత్ బ్లౌజే. కాస్ట్ వచ్చేసి 700 రూపీస్ అనమాట ఇది. సో ఇలా ఉంటుంది సాఫ్ట్ లెనిన్ శారీ. సో హ్యాపీగా మనకి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. లెనిన్ శారీస్ కూడా ప్రజెంట్ మనకి సమ్మర్స్లో ఎక్కువగా యూజ్ చేస్తుంటారు కదా, చాలా సాఫ్ట్ ఉంది. అండ్ మీరు ఇక్కడ చూసిన బార్డర్ వచ్చేసి ఇది శాటిన్ బార్డర్ వేశారనమాట. మొత్తం శారీ అంతా కూడా లెనిన్, ఇలా ఫ్లోరల్ ప్రింట్తో వస్తుంది. నాకు ఈ కలర్ బాగా నచ్చి నేనైతే తీసుకున్నాను. ఇది మీకు విత్ బ్లౌజ్తోనే వస్తుంది అనమాట. ఇది కాస్ట్ వచ్చేసి 699 అంతేనా, ఎస్ 699 రూపీస్, అంటే మీకు 700 పడుతుంది అనమాట. సో నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది కూడా ఏంటంటే ప్యూర్ కాటన్ శారీ వైట్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్. మనకి కాటన్లో ఏంటంటే వైట్ కలర్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల ఇంకా బాగుంటుంది అనమాట, అంటే చల్లగా ఉంటుంది. బయట ఎండ టెంపరేచర్స్ ఎలా ఉన్నాయంటే 33, 34, 35 అలా ఉంటున్నాయి అనమాట. సో మన వేడిని తట్టుకోవాలంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు పనిచేస్తూ ఉంటారు కాబట్టి, సో ఇలాంటి శారీస్లో అయితే చాలా కంఫర్ట్ ఉంటుంది. అండ్ డిజైన్ కూడా మీరు ముగ్గు టైప్ ఉంటుంది కదా, సో ఆ టైప్ అనమాట. ఇది 100% ప్యూర్ కాటన్, ఇది వితౌట్ బ్లౌజ్ అనమాట. సో మీకు దీని మీద డిజైనర్ బ్లౌజ్ సజెస్ట్ చేసుకో, అంటే ఐ మీన్ నేను సజెస్ట్ చేస్తున్నాను, డిజైనర్ బ్లౌజ్లో వేసుకున్నా కూడా బాగుంటుంది. ఇది వచ్చేసి 800 రూపీస్ అనమాట. సో మీ ఏం లేదు, రెడ్ కలర్ బ్లౌజ్ ఉంటే మ్యాచ్ చేసేసుకోవచ్చు అనమాట. సో టాజిల్స్ అది వచ్చింది, బాగుంది. ఇది కూడా మెటీరియల్ అయితే సూపర్ ఉంది, ఎందుకంటే 100% కాటన్ మెటీరియల్ కాబట్టి స్టిఫ్నెస్సే మీకు తెలుస్తుంది కదా. అండ్ నెక్స్ట్ శారీ వచ్చి కొంచెం డిజైనర్ శారీలో కాటన్ శారీ తీసుకున్నాను అనమాట. సో ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్, అంటే కనకాంబరం కలర్ వస్తుంది. మీకు ఇలా ఎంబ్రాయిడరీ వర్క్తో వస్తుంది అనమాట ఇది. ఇది కోటా డోరియా శారీ విత్ బ్లౌజ్తో వస్తుంది, సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనమాట, మెయింటైన్ చేయడానికి బాగుంటుంది. అండ్ టాజిల్స్ కూడా వచ్చాయి చూసారు కదా. ఇది వచ్చేసి 1200 రూపీస్ అనమాట. అంటే మీకు కాటన్లోని కొంచెం బయటకి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కూడా వేసుకోవడానికి కావాలనుకునే వాళ్ళు మీరు ఇది ట్రై చేయొచ్చు. ఇది వచ్చేసి మీకు మనకి విత్ బ్లౌజ్తోనే వస్తుంది అనమాట శారీ, చాలా బాగుంది. బుటాజ్ ఇదంతా కూడా వచ్చి ఇలా లేస్ వచ్చింది, అండ్ ఆల్సో టాజిల్స్ కూడా వచ్చింది అనమాట. నేనైతే మాత్రం సూపర్గా నచ్చాయి. నాకు ఈ 4 శారీస్ కూడా క్వాలిటీ చాలా బాగుంది, ప్రైస్ కూడా రీజనబుల్. బికాస్ తక్కువ ప్రైస్తో మీకు మంచి క్వాలిటీలో కాటన్ రావాలంటే మీకు అందులో సిల్క్ అవి మిక్స్ చేసేస్తారు, బట్ ఇదేంటంటే క్వాలిటీ విషయంలో మాత్రం అస్సలు తిరుగులేదు, చాలా బాగున్నాయి. ఒకసారి వాళ్ళు వాట్సాప్లో జాయిన్ అయ్యి మీరు అడిగితే ఇంకా పిక్స్ పంపిస్తారు, మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, మీరు చూస్తే ఎంజాయ్ చేయండి. మళ్ళీ కలుస్తాను, బాయ్. సో నేనైతే ఇక్కడ ఫేస్కి షీట్ మాస్క్ వేసుకుంటున్నాను అనమాట. ఇది లాక్మీది వాటర్ మెలాన్. నిజంగా ఎంతో రిఫ్రెషింగ్గా ఉందో తెలుసా, చాలా కూల్గా రిఫ్రెషింగ్గా ఉంది. మాక్సిమం నేను సమ్మర్స్ కాబట్టి ఇప్పుడు వీక్లీ ఒక ట్వైస్ అయినా కూడా షీట్ మాస్క్ ప్రిఫర్ చేస్తూ ఉంటాను, చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. ఇది ఆల్రెడీ నేను వీడియో చేశాను, అంటే కపుల్ ఆఫ్ షీట్ మాస్క్ తీసుకున్నాను అనమాట. సో ట్రై చేయండి మీరు కూడా, వీక్లీ ట్వైస్ పెట్టుకుంటే స్ట్రెస్ ఏమైనా ఉన్నా మంచిగా రిలీఫ్ కావాలనుకుంటే
హ్యాపీగా మీరైతే ఇది అప్లై చేసుకోవచ్చు. ఒక 10 to 15 minutes ఫేస్ మీద పెట్టి తర్వాత షీట్ మాస్క్ రిమూవ్ చేసేసి ఆ సీరం ఏదైతే ఉందో ఫేస్లోకి బ్లెండ్ చేసేస్తే చాలా బాగుంటుంది, ఆసమ్ రిజల్ట్స్ వస్తాయి. డెఫినెట్లీ ట్రై చేయండి. సో ఇగోండి ఇలా ఉంటుంది అన్నమాట. మీరు ఎప్పుడైనా ఏదైనా మేకప్స్ చేసే ముందు అప్లై చేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ లేకపోతే ట్రావెలింగ్ టైంలో కానీ అలా పార్టీస్ ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు బిఫోర్ అప్లై చేసి ఆ తర్వాత మేకప్ చేసుకుంటే మీకు చాలా బాగుంటుంది అన్నమాట. లాంగ్ లాస్టింగ్ ఉంటుంది, ఫ్రెష్ లుక్ అయితే కనిపిస్తుంది. సో ఇప్పుడు నేను ఇంకా ఈవినింగ్ టెంపుల్కి వెళ్తాను కదా, సో దానికోసం అయితే నేను ప్రిపేర్ అవుతున్నాను అనమాట. అండ్ వాళ్ళందరూ బయట మూవీ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. మార్నింగ్ నేను ఏమైందంటే నైవేద్యం పెట్టేశాను కదా, సో దేవుడికి పెట్టేటప్పుడు వీడియో తీశాను, అదే రికార్డ్ అవ్వలేదు. అదే చెప్తున్నాను కదా, కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఏమవుతున్నాయో తెలీదు, రికార్డ్ అవ్వట్లేదు. అంటే కొన్ని నేను మొబైల్లో తీస్తుంటా, కొన్ని క్లిప్పింగ్స్ కెమెరాలో తీస్తా. కెమెరాలో తీసినవి అయితే ఉంటున్నాయి కానీ మొబైల్లో తీసినవి ఎందుకో సపోర్ట్ చేయట్లేదు అనమాట. సో నాకు ఎంత బాధ అనిపిస్తుందంటే సో అలా. అండ్ ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఇన్స్టాగ్రామ్లో బూమరింగ్స్ ఉంటాయి కదా, సో అవి చేస్తూ ఉంటాను అనమాట. అంటే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ ఇన్స్టాగ్రామ్లో పెడుతూ ఉంటాను కాబట్టి సో ఆ పనే చేస్తున్నాను అక్కడ. తర్వాత ఇంకా ఈవినింగ్ లైక్ 6 or 6:30 అవుతుంది. ఇప్పుడైతే వెంకోజీపాలెం దగ్గర చాలా గ్రాండ్గా చేశారనమాట శ్రీరామనవమి సెలబ్రేషన్స్. అయితే చూసారు కదా మొత్తం అంతా లైటింగ్ సెట్స్ అది పెట్టి మంచి హడావిడి, తర్వాత ఆర్కెస్ట్రా పెట్టారు. అండ్ అటు ఇటు కూడా పర్స్ అంటారు కదా, సో అది జరిగిందనమాట. అండ్ ఇది శ్రీ రాముల వారి గుడి అనమాట, వెంకోజీపాలెం దగ్గర ఉంటుంది. సో ఇక్కడ చూసారా ఎల్ఈడి లైట్స్తో ఎంత బాగుందో కదా. సో మార్నింగ్ ఎలాగో మేము గుడికి వెళ్ళడానికి అవ్వలేదు, అందుకే ఈవినింగ్ టైం వెళ్దామని చెప్పేసి ఇంకైతే ఇక్కడికి వచ్చేసామన్నమాట. సో చక్కగా హ్యాపీగా వెళ్ళాము. అండ్ కళ్యాణం అదంతా కూడా మార్నింగే అయిపోతుంది కదా, సో ఈవినింగ్ జస్ట్ ఈ విధంగా ఉందన్నమాట. సో నేను ఇంకా సారీ అయితే ఏం కట్టుకోలేదు, జస్ట్ డ్రెస్ వేసుకునే వెళ్ళిపోయాను. అండ్ ఇదిగోండి గుడి అంతా కూడా చక్కగా డెకరేట్ చేశారు, అందరూ కూడా చక్కగా వచ్చి దండం అది పెట్టుకున్నారు. నేను మీకు ఇది టెంపుల్ చూపించలేదు కదా అని చెప్పేసి బయట అంతా కూడా చూపిస్తున్నాను అనమాట. సో ఆ తర్వాత ఇంకా నైట్ ఇంటికి వెళ్ళి టిఫిన్ అది చేసేసుకున్నాము. చేసుకుని ఇంకా ఆబ్వియస్లీ ఇంకా నెక్స్ట్ ఇదిగోండి చూసారా సీతారాముల వారి కళ్యాణం జరిగిపోయింది మార్నింగే. అండ్ సాయంత్రం ఈవినింగ్ టైం పూజ అనమాట, మీరందరూ కూడా దండం పెట్టుకోండి. అండ్ తర్వాత ఇక లాస్ట్ ఏంటంటే వీళ్ళని చూపిస్తున్నాను కదా, మమ్మీ వాళ్ళు రికార్డ్ చేశారనమాట. ఎందుకంటే వాళ్ళు ఈ వీడియోలో మరి లేరు కదా శ్రీరామనవమి రోజు, సో అక్కడ వాళ్ళు ఏం చేశారు అనేది చూపిస్తుంది. మమ్మీ వీడియో తీసి నాకు సెండ్ చేసింది అనమాట. సో వీళ్ళు ఇప్పుడు వాకింగ్ టైం అనమాట, ఈవినింగ్ టైం వాకింగ్కి వెళ్తారు మా డాడీతో పాటు. యాక్చువల్లీ మా డాడీ డైలీ వాకింగ్కి వెళ్తారు, సో డాడీతో పాటు అలా సరదాగా అక్కడక్కడ నడుస్తూ ఉంటారు అనమాట. అందుకే వాకింగ్ షూస్ అవి వేసుకుని డ్యాన్స్ లేస్తున్నారు. ఇది వాళ్ళ గ్యాంగ్ అనమాట, హనీ, వర్ష, రితిక అండ్ స్వీటీ అనమాట. సో అలా ఈవినింగ్ ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. సమ్మర్ హాలిడేస్ కాబట్టి కొన్ని రోజులు అక్కడ కొన్ని రోజులు ఇక్కడ అటు ఇటు మారుతున్నారు అనమాట. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి మా ఇంటికి అటు ఇటు చేంజ్ అవుతూ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారనమాట. సో అది ఈరోజైతే వ్లాగ్ మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చినట్టయితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. రేపు ఒక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్.